హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ వీడియో స్పాట్ సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక రకాల వార్తలు చదువుతుంటాం అయితే వాటిలో అసలు కన్నా ఫేక్ వార్తలే ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ఫేక్ వార్తలను కూడా నిజమే అని ఎన్నో రోజులుగా నమ్ముతాం అలాంటి వాటిని అబద్ధమని ఎవరు చెప్పరు అందువల్ల అవి నిజమే అని నమ్ముతూ వస్తుంటాం ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా అటువంటి వార్తే టూత్పేస్ట్ల చూబ్ల కింద భాగంలో నలుపు ఆకుపచ్చ ఎరుపు బ్లూ కలర్స్లో స్ట్రిప్స్ ఉంటాయి టూత్పేస్ట్ చూబ్ కింద భాగంలో బ్లూ కలర్ స్ట్రిప్ ఉంటే ఆ టూత్పేస్ట్లో డ్రగ్స్ వాడారని అదే గ్రీన్ స్ట్రిప్ ఉంటే అందులో అన్ని సహజ సిద్ధమైన పదార్థాలు వాడారని రెడ్ అయితే సహజ సిద్ధమైన పదార్థాలు కెమికల్స్ వాడి ఆ టూత్పేస్ట్లు తయారు చేసి ఉంటారని బ్లాక్ అయితే ఆ టూత్పేస్ట్లో వాడినవన్నీ కెమికల్స్ ఏనని మనం ఇదివరకే తెలుసుకున్నాం మనం గతంలో కొన్ని వీడియోస్ చూసుంటాం కానీ అది అబద్ధమని తేలింది అవును దీని గురించి ఇప్పటివరకు మనకి ఎవరూ చెప్పలేదు అందుకనే ఈ విషయాన్ని ఇన్ని రోజుల నుంచి మనం నిజమే అని నమ్ముతూ వచ్చాం కానీ ఈ విషయం మాత్రం అబద్ధమని తేలింది అయితే మరి ఆ కలర్ స్ట్రిప్స్ అర్థం ఏమిటి వాటిని టూత్పేస్ట్ ట్యూబ్లపై ఎందుకు ముద్రించారు అంటే టూత్పేస్ట్ ట్యూబ్లపై ఉండే కలర్ స్టిప్స్ను ఎలక్ట్రానిక్ సెన్సార్లు గుర్తిస్తాయి వాటి సహాయంతో ట్యూబ్ల్లో ఏ పేస్టును ఎంత నింపాలి ట్యూబ్ సైజ్ ఎంత అది సరిగ్గా సీల్ అయిందా లేదా అన్న వివరాలను తెలుసుకునేందుకు ఆ స్ట్రిప్స్ను ముద్రిస్తారు వాటితో మనకు అస్సలు పని లేదు టూత్పేస్ట్ల తయారీ కంపెనీలో ఉండే మెషిన్లలోని ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఆ కలర్ స్ట్రిప్ల పని చూసుకుంటాయి అంతేకాని వాటితో మనకు అసలు ఏమాత్రం సంబంధం లేదు అదంతా మిషన్ వర్క్ మాత్రమే కనుక ఆ కలర్ స్ట్రిప్ను చూసి అనవసరంగా భయపడకండి నిజానికి సహజ సిద్ధమైన పదార్థాలతో టూత్పేస్ట్ని తయారు చేసినా అందులో ఎంతో కొంత మొత్తంలో కెమికల్స్ డ్రగ్స్ కలుస్తాయి కనుక ఈ విషయంలో ఆందోళన పడాల్సిన పని లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్